హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన చేసి ఏడాది కావడంతో ఈ కార్యక్రమం జరిపారు. సంవత్సరం క్రితం తాము చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని సీబీఎన్ ఫోరం నిర్వాహకుడు జీనెక్స్ అమర్ తెలిపాడు. ఇక తమ పోరాటానికి మద్దతుగా ఏపీ ప్రజలు చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నారన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా సీబీఎన్ ఫోరం పనిచేస్తుందని తెలిపారు. రగిలిచ్చిందో మీకు తెలుసు, ఒక చిన్న నిపురవ అడవిని ఎలా దహించి వేసిందో అలా ఆ బ్యానర్ కట్టడం వల్ల వైఎస్ఆర్ ఆ పార్టీని ఆ మొత్తం వేళ్లతో తీసేసిన ఆ అడవి అంత రగిలిచ్చినట్టు మీరు చూసే ఉంటారు. కొన్ని వందల వేల ఎకరాలు ఎలా తగలబడిపోతాయో అలా తగలబడిపోయింది. దానికి అందరం అంటే నేను బ్యానర్ కట్టడం వల్ల నేను బయటకు వచ్చాను, అట్లా వాళ్ళ వాళ్ళ కాలనీస్లలో వాళ్ళ వాళ్ళ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేయటం, అందరం బయటకు వచ్చేసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేయటం వల్ల అందరం ఒక దగ్గర చేరి గ్రాటిట్యూడ్ ఈవెంట్ అప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో చేసిన తర్వాత సీబీఎన్ ఫోరం అని మనం ఏదైనా చేయాలి, బాబు గారికి సపోర్ట్ చేయాలంటే దానికి ఒక పేరు రూపం ఉండాలనే ఉద్దేశంతో సీబీఎన్ ఫోరం అని స్థాపించడము, బాబు గారు సీఎం కావాలనేది సీబీఎన్ ఫోరం ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవటము, అందరు ఉన్నారండి, అందరు వర్క్ చేసే వాళ్ళు, గృహిణులు, బిజినెస్ మెన్స్ అందరు వాళ్ళ వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని ఈ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక బస్సు ఏర్పాటు చేస్తానని తను ప్రామిస్ చేసింది. ఆ బస్సు కొంచెం డిలే అయిపోయేసరికి తను ఏడుస్తుంది, ఎందుకమ్మా ఇంత ఎమోషనల్ అవుతావు అని అంటే ఇంకా చెప్పలేని అంత ఇది. దానికి ఎన్ని విధాలుగా మేము పడని కష్టం లేదండి. ట్రావెలింగ్ అనుకోండి, ఫుడ్ అనుకోండి, ఎండాకాలము, వానలు, ఎండలు, పడని కష్టాలు లేవు, అన్ని ఇబ్బందులు చేసుకొని బట్ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను యుఎస్లో ఉంటాను, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను మణికొండలో పాదయాత్ర చేశాను ఐఎమ్ విత్ సీబీ అని చెప్పి. రియల్గా ఇది మా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు, ప్రవీణ్, మహేష్. నాకు ఈ ప్రోగ్రామ్ అని కూడా తెలియదు, బట్ రియలీ ఐ ఫీల్ లైక్ నా అదృష్టం భావిస్తున్నాను. ఖచ్చితంగా సీబీఎన్ లైక్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధితో ఎంతో ముందుకు సాగి ఎన్నో పరిశ్రమలు అలాగని ఎంతోమందికి ఉపాధి కల్పిస్తారని చెప్పి ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ మా నుంచి మేము ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలో మేము ఖచ్చితంగా మా వంతు మా సహకారాలు అందించాలి.